ఏపీలో కొత్త మద్యం పాలసీ ప్రొక్యూర్మెంట్ పాలసీపై ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. కొత్త మద్యం విధానంపై మరో 2 రోజుల్లో ప్రభుత్వానికి అధికారులు నివేదికలు ఇవ్వనున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో మద్యం విధానంపై ఎక్సైజ్ శాఖ అధ్యయనం చేసింది. మద్యం కొనుగోళ్ల పాలసీపై వివిధ మద్యం కంపెనీలతో ఎక్సైజ్ శాఖ అధికారులు చర్చించారు. దీంతో అన్ని రకాల బ్రాండ్లకు అనుమతినివ్వనున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోగా అందుబాటులోకి ప్రముఖ బ్రాండ్లను అందుబాటులోకి తీసుకువచ్చే యోచనలో ప్రభుత్వం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందించేలా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వివిధ రకాల ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్లో 100 రూపాయల లోపే ఉండేలా చర్యలు తీసుకున్నట్టు సమాచారం. తక్కువ ధర మద్యాన్ని అందుబాటులో లేకుండా గత ప్రభుత్వం క్వార్టర్లో 200 రూపాయలకు అమ్మకాలు జరిపింది. ఎక్కువ ధరలకు మద్యం కొనుగోలు చేయలేక యువత గంజాయి ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు. రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరగడానికి జగన్ ప్రభుత్వ విధానాలే కారణమని తమ అధ్యయనంలో తేలిందని ప్రభుత్వం చెబుతోంది. అక్టోబర్ నెల నుంచి ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీని అమల్లోకి తేనున్నట్లు ప్రభుత్వం యోచిస్తోంది. ఇక కొత్త మద్యం పాలసీకి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణకు సిద్ధమవుతోంది? బలరాం, ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చేందుకోసం ఏపీ ప్రభుత్వం కత్తిరి చేస్తోంది. గత ప్రభుత్వం ఏదైతే కనుక మద్యం పాలసీ తీసుకొచ్చిందో దానిని పూర్తిగా రూపురేఖలు మార్చేట్లుగా ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు ముందుకెళ్తుందని చెప్పచ్చు. గతంలో చూస్తే కనుక చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్ 200 రూపాయలు ఉండేది. ఈ నేపథ్యంలో దానికి ఎవరైతే చీప్ లిక్కర్ తాగేందుకు అలవాటు పడ్డారో వారందరూ కూడాను గంజాయి వైపు ప్రత్యామ్నాయంగా మారారు అని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో దానిని 100 రూపాయలలోపుకే కుదించాలా దాని ధరని అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి పలు రకాల మద్యం బాటిళ్లను అన్ని బ్రాండ్లను కూడాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ దాన్ని అమ్మకాలకు విక్రయాలకు పెట్టాలా అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. గతంలో కొన్ని రకాలైనటువంటి బ్రాండ్లను ఏపీ ప్రభుత్వం అలౌ చేయలేదు. ఈ నేపథ్యంలో ఎందుకు చేసినటువంటి కొన్ని బ్రాండ్లనే ప్రభుత్వం అప్పట్లో అలౌ చేసింది. కాబట్టి అన్ని రకాలైనటువంటి బ్రాండ్లను కూడాను అలౌ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ నాణ్యమైనటువంటి మద్యాన్ని అందించాలా అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అధికారులకు సూచనలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే మద్యం ద్వారా అనారోగ్యం సంభవించి ఆరోగ్యాలు కూడా పాడే అవకాశం ఉన్న నేపథ్యంలో నాణ్యమైనటువంటి మద్యం ఇవ్వడం ద్వారా కొంతమేరకు వారి ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనలో కూడా ఏపీ ప్రభుత్వం ఉంది. అయితే ఈ ప్రధానంగా ఈ మద్యం అన్ని రకాలైనటువంటి మద్యాన్ని అలౌ చేసే విధంగా దానికి సంబంధించినటువంటి వివిధ ఏవైతే కనుక మద్యం కంపెనీలు ఉన్నాయో వాటితో కూడా ప్రభుత్వము చర్చలు జరుపుతా ఉంది. గతంలో కొన్ని నాణ్యత లేనటువంటి మద్యాన్ని విక్రయించడం ద్వారా ప్రభుత్వం సొమ్ము చేసుకోవడంతో పాటు దాంట్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆరోపణలు చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని రకాలైనటువంటి ఏవైతే నాణ్యత లేవు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోందో వాటిని నిషేధించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పచ్చు. కాబట్టి ఏవైతే కనుక నాణ్యమైనటువంటి బ్రాండ్లు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడాను ఈసారి అలౌ చేస్తా ఉన్నారు. ఈ చీప్ లిక్కర్లు కూడా ధర తగ్గించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. వాటిని 100 రూపాయలు లోపే క్వార్టర్ బాటిల్ ధరను నిర్ణయించే అవకాశం ఉందని చెప్పొచ్చు. బలరాం, థ్యాంక్ యూ విజయ్.